ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి రిజల్ట్ విడుదల చేసిన వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి, ఎడ్యుకేషన్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, అదేవిధంగా క్యాస్ట్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, మెడికల్ సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి వంటి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కన్నా ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వెళ్తే కన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సందర్భానికి ఒక ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అది లేని పక్షంలో పాస్పోర్ట్ కానీ లేదా ఓటర్ ఐడి కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇవన్నీ ఐడి ప్రూఫ్ కిందకి వస్తాయి. పాన్ కార్డు కానీ ఇవన్నీ ఐడి ప్రూఫ్ కిందకి వస్తాయి. అయితే ఆధార్ కార్డు లేని పక్షంలో ఇవన్నీ తీసుకెళ్ళండి. ఇది ఐడి ప్రూఫ్ సంబంధించి. తర్వాత వచ్చిందను ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చిందను మీరు డిగ్రీ అనేది జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిందను డిగ్రీ కాబట్టి డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ అందరి దగ్గర. డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మేము, అదేవిధంగా పట్టా అనేటివి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మార్క్స్ మేము మరియు పట్టా అనేది తీసుకెళ్ళండి. టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్, డిగ్రీ ఈ మూడింటిని ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. కొంతమంది ఏదైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసింటే కదా, అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసిన వాళ్ళు టెన్త్ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం తీసుకెళ్ళండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఎస్ఎస్సీ అనేసి ఇచ్చాడు ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మరొకటి ఏం లేదు, మీరు టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి నా మార్క్స్ మెమోలో ఉండేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఆ మార్క్స్ మెమోని తీసుకెళ్తే కన్నా అదే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కిందకి వస్తుంది. ఒకవేళ ఈ ఓపెన్ టెన్త్ చేసిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది దాంట్లో లేకోకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీసే వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వస్తుంది. ఇంతవరకు ఎవరైనా ఆ సర్టిఫికేట్ లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మీసే వాళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనమాట. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వచ్చిందని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి స్కూల్కి సంబంధించి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. డిగ్రీకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే కదా, వాళ్ళు చదివిన స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ వెళ్ళిందును స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకొచ్చుకోండి. ఇప్పటి ఎవరైతే క్వాలిఫై అవుతామో అనేసి కాన్ఫిడెంట్తో ఉంటారో ఆ అభ్యర్థులు తీసుకురండి. ఆ సర్టిఫికేట్స్ అనేటివి సిద్ధం చేసుకోండి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కన్నా దాన్నే పరిగణలోకి తీసుకునేసి లోకల్ అనేది లోకల్ నాన్ లోకల్ అనేది పరిగణలోకి తీసుకునేది ఆ సర్టిఫికేట్ ద్వారానే తీసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చిందన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. అంటే కన్నా ఎంప్లాయర్స్ ఎవరైనా జాబ్లో ఉంటే కన్నా ఆ జాబ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది హైర్ ఆఫీసర్ ఆఫీసర్స్ ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అదేవిధంగా అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ, ఇంకా ఇవి కాకుండా ఏవైనా మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఉంటే కన్నా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా తీసుకెళ్ళండి. అదర్స్ అంటే కన్నా నాకు తెలిసిందను మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే కన్నా ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఈ జాబ్స్కి ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అడుగుతున్నారు కాబట్టి అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అనేసి ఇచ్చారు కదా, అదే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే కన్నా ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత క్యాస్ట్కి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏముండాలంటే అవి తెలుసుకున్నాం. ఇప్పుడు కమ్యూనిటీ సర్టిఫికేట్. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే బీసీ అభ్యర్థులు కానీ, ఎస్సీ అభ్యర్థులు కానీ, ఎస్టీ అభ్యర్థులు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సింది ఉంటుంది ఒరిజినల్. ఈ ఫ్రెండ్స్ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీలు కూడా 1 లేదా 2 సెట్లు అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒరిజినల్స్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కమ్యూనిటీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తర్వాత వచ్చిందను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ యాజ్ పర్ Form-VIIB, క్రిమిలేయర్ సర్టిఫికేట్ యాజ్ పర్ Form-VIIC అనేసి ఇచ్చాడు. ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ వచ్చిన బీసీ అభ్యర్థులకి వర్తిస్తుంది అన్నమాట. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది 8 లక్షలకు లోపు ఆదాయం, సంవత్సర ఆదాయం ఉంటే కన్నా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వస్తుంది. 8 లక్షల పైన ఉండే వాళ్ళకి క్రిమిలేయర్ సర్టిఫికేట్ వస్తుంది అన్నమాట.
ఫ్రెండ్స్ ఎంప్లాయర్స్ కానీ ఎవరైనా కానీ ఈ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకుంటే కనుక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గరైనా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ లేకోకుండా ఉండే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోండి, వీలైనంత తొందరలో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ని మీ దగ్గర సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చింది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ అనేసి ఇచ్చాడు. వేర్ ది క్యాండిడేట్స్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ ప్రైవేట్ స్టడీ అనేసి ఇచ్చారు. ఎవరైతే స్కూల్లో చదువుకోకుండా ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాసింటారో అభ్యర్థులు ప్రైవేట్గా చదివి ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్స్ అనేవి పెట్టుకుంటారు. ఆ అభ్యర్థులు ఏం చేస్తారంటే కన్నా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే నేటివిటీ సర్టిఫికేట్ని లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు తీసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. నేటివిటీ సర్టిఫికేట్ వచ్చిందను మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే కనుక అక్కడ విఆర్ఓ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకునేసి ఎంఆర్ఓ గారితో కూడా సంతకం పెట్టించుకునేసి నేటివిటీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఈ నేటివిటీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు లోకలా నాన్ లోకలా అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సిద్ధం చేసుకోండి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనమాట. మీకు ఈ దగ్గర స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే ఏ గేమ్కి సంబంధించిందైనా మీరు అప్లై చేసుకునేటప్పుడే స్పోర్ట్స్కి సంబంధించి పెట్టుకుంటారు కదా, ఆప్షన్ ఇచ్చుకుంటారు. మీరు ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్స్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇవి రిజర్వేషన్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. తర్వాత వచ్చిందను మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్స్ విషయానికి వస్తే కనుక మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ఫర్ ది బ్లైండ్ అంటే అందులు వాళ్ళు ఎవరైతే కానీ అంధత్వం కలిగిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంబంధించి ఆప్షన్ ఇచ్చుకుంటారు కదా, ఆ బ్లైండ్ ఆ అభ్యర్థులు వచ్చిందను ఆ బ్లైండ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ హియరింగ్ డిజబిలిటీ అండ్ హియరింగ్ అసిస్టెంట్ అంటే హెచ్ఎచ్ సర్టిఫికేట్ అంటారు కదా, దాన్నే సర్టిఫికేట్ ఆఫ్ హియరింగ్ డిజబిలిటీ అండ్ హియరింగ్ అసిస్టెంట్ అంటే కన్నా హెచ్ఎచ్ అంటే అదే అర్థం అనమాట. అంటే వినికిడి లోపం, తెలుగులో చెప్పాలంటే వినికిడి లోపం ఉండే వాళ్ళు వచ్చిందను ఈ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. ఇంకొకటి ఏమంటే కన్నా మెడికల్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వారు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సింది ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందటివి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుండేది నేను కొత్తగా తయారు చేసిండేది ఏం కాదు, జూనియర్ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లో వచ్చిండే మ్యాటర్ అనమాట ఇదంతా, ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మేము పెట్టే జాబ్స్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.